తన ఇంటిని ముట్టడించేందుకు జనసేన నాయకులు ప్రయత్నించడంపై మాజీ మంత్రి పేర్ని రాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనుషులను పంపారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సినిమా హీరోగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ నోటికొచ్చినట్లు ఒక సిద్ధాంతం అనేది కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందువులను రెచ్చగొడుతున్నారని, బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అలా చేయడం సిగ్గుచేటన్నారు. పవన్ ను తాను ప్రశ్నించినందుకే ప్లాన్ ప్రకారం జనసేన కార్యకర్తలను తన ఇంటిపైకి పంపారని మండిపడ్డారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బుధవారం మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఇంటి ముందు ఆందోళన చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాకి